టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకునే ముందు మీడియాతో వైఎస్ఆర్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. లేకుండా సడన్గా అర్ధరాత్రి అప్పటికప్పుడు అనుకుని మరి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయడానికి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేసిన మూలంగానే మీరు వెళ్ళారు తప్ప దాని మీద మీకు ఒక క్లారిటీ కానీ, దాని మీద ఒక ముందు మీరు ఒక ప్రోగ్రామ్ కానీ ఏ విధంగానూ లేదన్నది ఎందుకు చెప్తున్నామంటే, ఈ రోజున మీరు వెళ్ళటమే పట్టిసీమ వెళ్ళారు, దాని పక్కనే ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం, చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. వెళ్ళటమే పట్టిసీమ వెళ్ళటం, పట్టిసీమ ప్రాజెక్టుని ఏదో తూతు మంత్రంగా పర్యవేక్షణ చేయటం, దాన్ని కూడా తూతు మంత్రంగా పర్యవేక్షణ చేయటం, పోలవరం లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాజెక్టుని పరిశీలన చేయకుండా గడిచినటువంటి సంవత్సర కాలం బట్టి ఏ పనులు జరగకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఎంప్లాయర్స్ లేకుండా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏది పనులు లేకుండా ఒక తట్ట మట్టి కూడా తీసినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టులో ఈనాడు లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి కూడా ఏ విధంగానూ పోలవరం గురించి పట్టించుకోకుండా ఈ రోజున పోలవరం పరిస్థితి ఏ విధంగా ఉందంటే ముఖ్యమంత్రులకి మంత్రులకి గెస్ట్ హౌస్గా పోలవరం మారిపోయిందని సందర్భంగా నేను మీ అందరు కూడా తెలియపరుస్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి టూర్ వస్తే పోలవరంలో గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకోవడం, లేకపోతే ఇరిగేషన్ మంత్రి గారు వెస్ట్ గోదావరి టూర్ వస్తే పోలవరం గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకోవడం తప్ప పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద కానీ దానికి డబ్బులు సమకూర్చేటువంటి విషయంలో కానీ ఏ విధంగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అన్నది ఈ రోజున మన కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. ఒక తట్టమట్టి కూడా ఈనాటికి కూడా అక్కడ పని జరగకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని, మీరు వచ్చి సంవత్సర కాలం పూర్తయింది, ఈ సంవత్సర కాలంలో పోలవరం ప్రాజెక్టులో ఎంతవరకు పనులు పూర్తయినాయి, మీరు వచ్చిన తర్వాత ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు వర్క్ చేశారు, ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేశారు, ఎన్ని సంవత్సరాలకు 4 సంవత్సరాల లోపల ప్రాజెక్టు పూర్తి కావాలి, మీరు ఏ విధంగా చేసుకెళ్తే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది అన్నది పేపర్ పబ్లిష్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యన మనం చూస్తున్నాం, మొన్న కూడా మనం చూసాం, జగన్ గారు దిష్టిబొమ్మలు దగ్ధం చేయటం, జగన్ గారు దిష్టిబొమ్మలు దగ్ధం చేసినటువంటి పని దేని గురించి, జగన్ గారు దిష్టిబొమ్మల మీద దగ్ధం చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు చేసినటువంటి తప్పును పట్టుకున్నటువంటి ప్రభుత్వం టీఎస్ఆర్ ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని పట్టుకుంది, మీ తప్పును ఎత్తి చూపెట్టింది, రికార్డు పూర్వంగా మీ తప్పును ఎత్తి చూపెట్టింది, దానికి అక్కడ మీరు సమాధానం చెప్పుకోవాలి, లేకపోతే తప్పు చేసి ఉంటే ఒప్పుకోవాలి, తప్పు చేయకపోతే మేము విధంగా తప్పు చేయలేదని చెప్పుకోవాలి తప్ప దాన్ని అన్ని కూడా పక్కన పడేసి ఈ రోజున జగన్ గారి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం అన్నది ఎంతవరకు సమంజసమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని పట్టుకున్నటువంటి వ్యక్తి, మరి మిమ్మల్ని పట్టుకున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుకుంది, తెలంగాణ ప్రభుత్వం పట్టుకుంది, తెలంగాణ ప్రభుత్వానికి మీరు సమాధానం చెప్పుకోండి, మీరు నిజంగా తప్పు చేయకపోతే మేము ఏది తప్పు చేయలేదని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి మేము విధంగా తప్పు చేయలేదు, ఇది మేము తప్పు చేయలేదు, మీరు తప్పు చేశారని అంటాం అసమంజసమని అక్కడ వాదించుకోండి తప్ప ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో దిష్టిబొమ్మలు తగలబెట్టినంత మాత్రాన మీరు చేసినటువంటి తప్పులు ఏదో కప్పిపుచ్చుకోవడం అనుకుంటే ఇది సరైనటువంటి విధానం కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఒకటే చెప్తున్నాం, ఈరోజున జగన్ గారు ఏం చేశారు, ఒకటే నేను అడుగుతున్నా, నాకు నిజంగా తెలియదు కానీ ఏనుగు పడుకోదంట, ఏనుగు పడుకుంటే కళ్ళు మూసుకోదంట, కళ్ళు మూసుకుని నిద్రపోతే దానికి పులి సింహం కళ్ళలోకి వస్తుందంట, పెద్ద పులి సింహం కళ్ళలోకి వస్తుందంట, కళ్ళలోకి వచ్చి దానికి భయపడి నిద్రపట్టదంట. ఆ విధంగా ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారికి టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం ఆయన దోషని ఆయన అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని అదేవిధంగా వారి మీద ఆరోపణలు వస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడుతుంటే జగన్ గారు ఏం చేశారు అక్కడ, జగన్ గారి మీద నువ్వు నిప్పులు జరగడం ఏంటి, జగన్ గారి యొక్క దిష్టిబొమ్మలు తగలబెట్టడం ఏంటి, ఏనుగు చందా అన్న, ఏది చేసినా
ఒక భయం ఒక ఆందోళన. మరి జగన్ గారంటే మీకు అంత భయం ఎందుకు, అంత ఆందోళన ఎందుకు? ఏరుగు పుల్లు పుల్లుని ఏ విధంగా పడుకున్నప్పుడు కూడా మర్చిపోదు. ఏ సంఘటన జరిగినా మీకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జరగలేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా.